చెడు వ్యసనాలకు బానిసలై వాటి కోసం మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేసి 7 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సమావేశంలో రావులపాలెం సీఐ వి కృష్ణ నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీ చేసిన కొత్తపేటకు చెందిన వాసం శెట్టి శివదుర్గ బొక్క ఫణి కుమార్లను కొత్తపేట ఎస్ఐ ఎల్శ్రీను అరెస్ట్ చేసి బైక్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఎల్శ్రీను సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ప్రస్తుతం ఇంకా కోవిడ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా దానికైతే ఇంకా కేసెస్ కూడా మళ్ళా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయినట్టు సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మొన్న చూసాం రీసెంట్గా స్కూల్లో ఉన్న పిల్లలు కూడా కరోనా పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి ఈ కరోనా నిబంధనలు పాటించి మనం ఎవరింటి దగ్గర వాళ్ళు ఈ పండగని జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు అంతేగా అందరు అధికారులు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి కొన్ని మీ గైడ్లైన్స్ ఇచ్చారు, పండగని ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనే దాన్ని మీకు చదివిపిస్తాను. అదేవిధంగా ఎస్ఐ గారు కూడా మీ మొత్తం మండలం అంతా కూడా మైక్ అనౌన్స్మెంట్ చేయించమని చెప్పాను. దానికి కానీ